తిరుమలలో పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించిన టిటిడి ఎలక్ట్రికల్ వాహనాలు నడిపే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా 2 రోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సును టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయం నుండి అన్నమయ్య భవన్ వరకు ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణం చేశారు. బస్సు పనితీరును అధికారులు చైర్మన్కు వివరించారు. బెంగళూరుకు చెందిన వీర వాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్ డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు వైవి తెలిపారు. 2 రోజులుగా ఎలక్ట్రిక్ బస్సును రోజుకు 3 ట్రిప్పులు తిరుపతి తిరుమల ఘాట్ రోడ్లు నడిపి పరీక్షించినట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 170 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం చెంగల్రెడ్డి, డిప్యూటీ సీఎంఈలు నరసింహులు, శ్రీనివాస్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.